చాలా సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో వివక్షత ఉండేది ఆఫ్రికా దేశం నుండి బానిసలుగా చెర పట్టుకొని పోయి నల్లవాళ్ళని తెల్లవాళ్ళు బానిసలుగా వాడుకునేవారు వాళ్ళ తర్వాత పుట్టిన తరానికి అమెరికా దేశంలో ఎట్టి కోశాన కూడా ఏ ఆధిక్యత ఉండేది కాదు చాలా హీనంగా దీనముగా చూస్తున్న తరుణంలో ఆ తర్వాత పుట్టుకొచ్చిన తరాలు ఈ గడ్డ మీద మేము పుట్టాము మాకు కూడా హక్కులు కావాలి ఓటు హక్కు కావాలి ఆస్తి హక్కు కావాలని ఒక సివిల్ రైట్స్ మూమెంట్ని స్టార్ట్ చేశారు ఆ సివిల్ రైట్స్ మూమెంట్కి ఒక మంచి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి పేరు కూడా మార్టిన్ లూథర్ కింగ్ ఈయన తండ్రి పాస్టర్ గారు ఒకసారి జర్మనీ వెళ్ళినప్పుడు నేను ఇందాక చెప్పిన మార్టిన్ లూథర్ ఉన్నాడు కదా హియర్ ఐ స్టాండ్ అనే పుస్తకం రాసిన బైబిల్ టీచర్ గారు ఆయన యొక్క రిఫర్మేషన్ అంటే ఆయన ప్రపంచం క్రైస్తవ్యానికి ప్రొటెస్టెంట్ నాయకునిగా ఒక మంచి చరిత్రను సృష్టించగలిగాడు ఇవన్నీ చూసి వాళ్ళ కొడుకు పేరు కూడా మార్టిన్ లూథర్ కింగ్ అని పెట్టేశాడు ఈ మార్టిన్ లూతను చూసి జర్మనీలో ఆయన చూసి సరే ఇప్పుడు ఈ మార్టిన్ లూథర్ కింగ్ ఆయన అందరినీ ప్రేమపూర్వకమైన ఉద్యమంలో ప్రోత్సహిస్తూ ఆయన కూడా తన స్పీచ్లో పదే పదే మీరు గూగుల్లో కొట్టండి మార్టిన్ లూథర్ స్పీచ్ అని ఆయన ప్రసంగంలో పదే పదే ఆయన మాట్లాడిన మాట ఏమిటో తెలుసా ఐ హ్యావ్ ఏ డ్రీమ్ ఏమన్నాడు మార్టిన్ లూథర్ ఐ హ్యావ్ ఏ డ్రీమ్ ఆయన ఆ మూమెంట్లో సివిల్ రైట్స్ మూమెంట్లో ఎవరో రాసిన పాటను ఎక్కువగా పాడుకునేవారట అదే పాట ఈరోజు మన ఇండియాలో కూడా హిందీలో ట్రాన్స్లేట్ చేసి పాడుతూ ఉంటారు ఇంగ్లీష్లో వీ షల్ ఓవర్ కమ్ అనే పాట విన్నారా హిందీలో ఓమ్ నే కామియా om ne kaamia am om, om ne kaamia am om, om ne kamia ek din o man mein hai vishwas pura vishwas am om, om ne ek din we shall overcome we shall overcome we shall overcome one day o di ఈ పాటలో ఆయన ఒకనొక రోజు మేము అధిగమిస్తాం విషల్ ఓవర్కమ్ అనే ఆ యొక్క స్ఫూర్తి గీతాన్ని ఆయన ఉద్యమంలో వాళ్ళు ఆలోపించేవారు పాడేవారు ఆయన కూడా పదే పదే మాట్లాడినటువంటి స్లోగన్ ఏమిటి ఐ హ్యావ్ ఏ డ్రీమ్ ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి యాభై ఆరు సంవత్సరాలకి అదే నల్ల జాతీల్లో నుండి అమెరికా దేశాన్ని వెళ్ళినటువంటి ఒక ప్రెసిడెంట్ కూడా వచ్చాడు ఏం పేరు ఆయన పేరు బరాక్ ఒబామా నువ్వు చచ్చిపోవచ్చు కానీ నీ దర్శనం చావదు అందుకే నేను హక్కు అన్నాడు నీకే దర్శనం ఉందో రాసిపెట్టుకో అది పబ్లిక్గా డిక్లేర్ చె అది లేట్ అయినా తప్పక జరుగుతుంది